హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మరి ఈరోజు అయితే నేను ఒక మంచి విలేజ్ అనేది నేను మీకు చూపించబోతున్నాను. ఇది ఎక్కడుందంటే సత్తెనపల్లి దగ్గర రాజుపాలెం అనమాట. ఈ విలేజ్లో ఒక గొప్పతనం ఉంది, అదేంటో నేను తర్వాత మీకు చెప్తాను. ఈ ఇల్లు వచ్చేసి మా అమ్మగారి వాళ్ళ తమ్ముడు గారు అనమాట, మామయ్య గారి ఇల్లు. ఇక్కడ చుట్టుపక్కల కొండలు, చెట్లు, ఇవి అసలు ఈ ప్రాంతం అయితే చాలా బాగుంటుందండి. ఈరోజు మీకు ఈ విలేజ్ అనేది చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో పెట్టడం జరిగింది. సో నేనైతే వీడియో ఊరంతా చాలా ఉంటుంది కాబట్టి నేను రోజు కొంచెంగా మీకు చూపిస్తానన్నమాట. అది ఖచ్చితంగా మాత్రం వీడియో అనేది మిస్ అవ్వకుండా కంటిన్యూ అవ్వండి. అందువరకు చూడండి, స్క్రిప్ చేయొద్దు, ఎందుకంటే మంచి మంచి ప్లేసెస్ అన్నీ మిస్ అవుతారనమాట. చూసారు కదా, ఇవి ఇంటి వెనక కొండ ప్రాంతం ఉంటుంది. ఇక్కడ ఈ కొండ ప్రాంతం సైడ్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ ఈ పక్కన చూసారు కదా, చిన్న చిన్న టెంపుల్స్ లాగా, చిన్న చిన్న గుళ్ళలాగా పెడతారు. వాతావరణం అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు టైం, ఈ టైంలో మార్నింగ్ ఎవరు ఇళ్లలో ఉండరు కదా, అందరూ పొలాలకు వెళ్ళిపోతారు కాబట్టి మనకి వీడియో పెట్టుకోవడానికి కూడా ప్రశాంతంగా ఉంటుందని చెప్పేసి నేను ఈ వీడియో పెట్టడం జరిగింది. పెద్దవాళ్ళు ఉంటారు పనులకు వెళ్ళకుండా, వాళ్ళు చక్కగా సాయంత్రం అయ్యేటైకి, సాయంత్రం టైంలో లేకపోతే మార్నింగ్ టైంలో చక్కగా బయట కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటారనమాట. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, మనం ఏదైనా వీడియో పెట్టాలి చేయాలి అనుకున్నా కూడా వింతగా చూస్తారనమాట. మరి ఇది పల్లెటూరు కదా, ఏంటి వీడు వీడియోలు తీస్తున్నారు, ఏం పెట్టాలి అది ఇది అని చెప్పేసి అనుకుంటారు. ఇక్కడ మా అమ్మ కూర్చుంది, చూసారు కదా, ఇదిగో ఇది లోపల అనమాట. ఈ ఇల్లు చూపిస్తా చూడండి, చెట్లు ఇక అన్నీ ఇంతే ఉంటాయి ప్లేసెస్ అనేవి. ఇదిగో చూడండి, ఇది ఇంకా వీటికి సంబంధించిన చాలా చాలా వీడియోస్ అనేవి ఉన్నాయండి. నేను మొత్తం నేను మీకు పోస్ట్ చేస్తాను. ప్రజెంట్ అయితే మీరు చక్కగా వీడియో అనేది స్క్రిప్ చేయకుండా అందువరకు కంటిన్యూగా చూసేయండి. చూసారు కదా, ఈ చుట్టుపక్కల అసలు ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే, అది ఇక్కడ ఒక విగ్రహం ఉంటుంది, ఎన్టీఆర్ గారి విగ్రహం అనుకుంటా. అసలు ఈ ఊరు, ఇది ఒక కాలనీ అనమాట. ఇప్పుడు కొత్తగా కాలనీని కట్టుకోమని చెప్పేసి ఇల్లులు ఇచ్చారు కదా, ఇవి కాలనీ అనమాట. దీని కాలనీ అంటారు. ఈ కాలనీ సైడ్ అయితే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. అసలు ఎంత బాగుంటుంది, అది మామిడికాయలు చూసారా చెట్టుకి ఎంత చక్కగా ఉన్నాయో. మ్యాంగోస్, ఇప్పుడు ఈ సీజన్లో మ్యాంగోస్ ఎక్కువగా ఉంటాయి కదా, అందరూ చాలా ఇష్టంగా మామిడికాయలు అనేవి తింటూ ఉంటారనమాట. ఏ సీజన్కి వచ్చే కాయ ఆ సీజన్లో కంపల్సరీగా తినండి, ఎందుకంటే తినాలంటే ఏ సీజన్లో వచ్చే ఫ్రూట్స్ ఆ సీజన్లో తినాలి అని అంటారు. ఈ బొడ్డోళ్ళు ఆడుతున్నారు, ఇదిగో పెద్ద ఆవిడ, అందరూ ముచ్చట్లు వేసుకున్నారు, అందరూ పనులకు వెళ్ళిపోయారు కదా. అక్కడక్కడ ఉన్న వాళ్ళందరూ చక్కగా మీటింగ్ వేసుకొని పెద్ద పెద్దవాళ్ళందరూ బాగా వరుసలు పెట్టుకుని పిలుచుకుంటూ బాగా మాట్లాడుకుంటారనమాట. ఓకే ఫ్రెండ్స్, మరి చూసారు కదా మంచి బ్యూటిఫుల్ విలేజ్ అయితే నేను ఇంకా మీకు చూపిస్తాను. ఇది ప్రస్తుతానికైతే నాకు నచ్చిన ప్లేస్ వరకు తీసేసి మీకు పెట్టి చూపించాను. మరి కంపల్సరీగా మన ఈ ఛానల్ అయితే నేను ఏ వీడియో పెట్టినా కంపల్సరిగా ఎండ్ వరకు చూడండి, స్క్రిప్ట్ చేయకుండా. మళ్ళీ మళ్ళీ మీకు మంచి మంచి వీడియోస్ అనేవి నేను కంపల్సరిగా పెడుతూ ఉంటాను. మరి చూసారు కదా, మన ఛానల్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి చూసారు కదా విలేజ్ అంటే ఎలా ఉంటుందో, తెలియని వాళ్ళు ఎవరు ఉంటారండి, అందరికీ తెలుసు. కాకపోతే ఇంకా విషయం ఏంటంటే, ఇక్కడ మన వీడియోస్ పెడుతుంటే అందరూ వింతగా చూస్తారనమాట, ఏంటి వీడియోలు తీస్తున్నారు, ఏం చేస్తున్నారన్న ఇదిగా. ఓకే ఫ్రెండ్స్, మరి రేపు మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందు ఉంటానన్నమాట. కంపల్సరిగా మన వీడియో అయితే అస్సలు మిస్ అవ్వద్దు, ఎందుకంటే మంచి మంచి ప్రదేశాలు, మంచి మంచి ప్లేసెస్ అనేవి నేను కంటిన్యూగా పెడుతూ ఉంటాను. బాయ్.